వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో నేను ఒక వీడియో పెట్టాను కదా ఇంతకుముందు, ఒడిబియాంకు సారీ తీసుకున్నాను, దాని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందన్నమాట. సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా మా పిల్లలకి సారీ అనేది ఫ్రాక్గా కుట్టిస్తున్నాను అని చెప్పాను కదా. సో ఫ్రాక్, సో అవన్నీ అయితే ఇప్పుడు వీడియో చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఈ సారీ అన్నమాట తీసుకున్నది. సో ఆ రోజు వీడియోలో సరిగా కనిపించలేదని అయితే కామెంట్ చేశారు. ఫుల్ సారీ ఇలా కిందకి వస్తుంది, బార్డర్ చిన్న ఉంది. సో దీని బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్గా వచ్చింది క్లాత్. సో ఇప్పుడు పట్టు సారీస్ ఎలా ఉంటున్నాయంటే బ్లౌజ్ అనేటివి రఫ్ వస్తుంది, బాగా రావట్లేదు అన్నమాట. సో ఈ సారీ పైకైతే బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, హ్యాండ్స్ కూడా చూసారు కదా. సో దీనికైతే లేస్ వేసి కుట్టమని చెప్పిన అన్నమాట. సో ఈ లేస్ అయితే వేసి కుట్టిందన్నమాట. ఇంకా హెవీ లేస్ ఉంది కదా, సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడింది. ఇంకా హ్యాండ్స్కి నెక్కి దగ్గర ఇంకా సో ఇట్లా ముందుకు కూడా వేసిందన్నమాట, ఇలా టూ సైడ్స్ వేసిందన్నమాట. సో బ్లౌజ్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్. సో ఇది అంటే సారీ అప్పుడే చూపించిన కదా, సో అదైతే బ్లౌజ్. సో ఇది ఏమైందంటే మనం ఫాల్స్ వేస్తాం కదా, ఫాల్ వేసినప్పుడు క్లాత్ అనేది అయితే కొంచెం ఇట్లా పైకి వెళ్ళిందన్న, ఇట్లా చుట్టుకున్నట్టు అయిందట. సో అందుకోసమే క్లాత్ అయిపోయిన తర్వాత ఏంటిది ఫాల్ వేయడం అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు ఐరన్ చేసి ఇచ్చారు. సో దానికి కూడా ఒక 30 రూపీస్ కాస్ట్ అయితే పడింది. సో మొత్తం బ్లౌజ్కి వచ్చేసి నాకు ఈ లేస్కి అయితే 70 రూపీస్ పడింది, ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 300, మొత్తం 370 అట్లా అయితే పడింది. 370 ఇంకా 400 దాకా పడింది అన్నమాట. ఇంకా ఫాల్కి వేరే మళ్ళీ. సో ఇంకా ఇదైతే పెద్ద పాప కోసం కుట్టించాను అన్నమాట. సో మొత్తం ఇట్లా పెట్టేసాను కదా, ఇట్లా కనిపిస్తుంది మీకు. అయితే నేను ఫ్రాక్ టైపే కుట్టమని చెప్పా, కానీ ఇంకా తనైతే కొంచెం క్లాత్ ఎక్కువ ఉండే అనేసి అయితే లంగా ఏంటిది పట్టు లంగా జాకెట్ టైప్ అయితే కుట్టింది. చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్ ఇది పెద్ద పాప కోసం. చాలా బాగా అవుతుంది. ఇంకా చిన్న పాప కోసం అయితే ఫ్రాక్, తనకైతే ఫ్రాకే కుట్టేసిన అండి. ఇదైతే బర్త్డే రోజు చేసిన అన్నమాట చిన్న పాపకి ఫ్రాక్, అయితే చాలా బాగుంది. ఇంకా ఇంతే అండి, ఇది ఒకటి ఫ్రాక్, తనకేమో అంటే లంగా జాకెట్ టైప్ అన్నమాట. సో దీనికైతే లేస్ వేసి కుట్టమని చెప్పిన. సో ఇక్కడ నడుము దగ్గర లేస్ వేసి కుట్టిరి, హ్యాండ్స్ దగ్గర ఇంకా నెక్ దగ్గర ఇంకా వెనకాల కూడా వేసింది. సో మామూలుగా ఒక్కసే వేసింది అన్నమాట, ఒక్కసే జిప్పుంటే బాగుంటుండే. ఇంకా మొత్తం వెనకాల కూడా సేమ్ బాగుంది కదా. సో నాకైతే బ్లౌజ్ అయితే చాలా నచ్చింది అన్నమాట. ఇంకా అన్ని బ్లౌజెస్ సరిగ్గా వస్తలేవు కదా ఏంటిది చీరల పైకి. సో అందరు వేరే బ్లౌజెస్ తీసుకొని అయితే మళ్ళీ కుట్టించుకొని ఇంకా ఎంబ్రాయిడరీ వేసుకొని అట్లా కుట్టించుకుంటున్నారు. మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, నాకైతే ఏంటిది శారీ కొనాలంటే చాలా భయం అవుతుంది, ఎందుకంటే బ్లౌజ్కి శారీకి రేట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకు అంత అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా మనమైతే. సో అందుకే మామూలుగా ఏవి తీసుకున్నా నేను చాలా సింపుల్గానే ఏంటి 1000 లోపే అట్లనే తీసుకుంటాను అండి. మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే అంత పెట్టాలనిపించేది, శారీకి పెడితే బ్లౌజ్కి అంతకు ఎక్కువనే పెట్టాలి ఇప్పుడు. సో అట్లా అవుతుంది అన్నమాట, అందుకోసమే. ఇదైతే 1100 శారీ, 1100 పడింది. ఇంకా ఫాల్కు వీటికి అన్నిటి కలిపి నాకైతే మొత్తం 1600 దాకా అయిపోయింది శారీ కంప్లీట్ అవ్వడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.